Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీకి వెళ్లకుండానే తీపి కబురు చెప్పిన కేంద్రం. ఇక మూడు రాజధానులకు నో అబ్జెక్షన్. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మరో ఊతం లభించింది. మూడు రాజధానుల విషయంలో ఇప్పటికే సానుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సీఎం జగన్కు మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు రాజధాని రైతులు ఏపీ విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదని వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత స్పష్టత ఇచ్చింది. విభజన చట్టాన్ని అర్థం చేసుకోవడంలో పిటిషనర్లైన రైతులు అపోహపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. అదే సమయంలో హైకోర్టు రాజధానిలోనే ఉండాలని చేస్తున్న వాదనలోనూ అర్థం లేదని తెలిపింది. దీంతో జగన్ సర్కార్కు మరో భారీ ఊరట లభించినట్లయింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం ముందు కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అదనపు అఫిడవిట్లో ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టంగా చెప్పింది. ఏపీలో రాజధాని లేదా రాజధానుల ఏర్పాటులో కేంద్ర ప్రమేయం ఉండబోదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న రాజధానికి ఆర్థిక ఇతర సాయాలు చేయడం మాత్రమే తమ పరిధి అని స్పష్టం చేసింది. తద్వారా ఏపీలో రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్రమే ఉండబోదని మరోసారి చెప్పినట్లయింది. ఏపీ విభజన కోసం కేంద్రం అప్పట్లో రూపొందించిన చట్టంలో రాజధాని ఎంపిక అని మాత్రమే ఉందని, అంటే ఒకే రాజధాని అని మాత్రమే ఇప్పటి వరకు రైతులు విపక్షాలు వాదిస్తూ ఉండగా ఇప్పుడు అది తప్పేనని కేంద్రం తేల్చి చెప్పింది. రాజధాని ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందంటే ఒకే రాజధాని కాదని, ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉంటే సాయం చేయబోమని తామెక్కడా చెప్పలేదని కేంద్రం తాజా అఫిడవిట్లో పేర్కొంది. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చేసినట్లయింది. విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఒకే రాజధాని ప్రస్తావన చేయడం సరికాదని ఈ అఫిడవిట్ తేల్చి చెప్పింది. హైకోర్టు ఉంది కాబట్టి అమరావతి రాజధాని అనుకోవడానికి లేదని కూడా కేంద్రం ఈ అఫిడవిట్లో క్లారిటీ ఇచ్చింది. రైతులు తమ పిటిషన్లు హైకోర్టు ఏర్పాటు చేశారు కాబట్టి అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన స్పష్టత ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు రాజధానిలోనే ఉండాలని ఎక్కడా చెప్పలేదని కూడా కేంద్ర హోంశాఖ తన తాజా అఫిడవిట్లో స్పష్టత ఇచ్చింది. అంటే హైకోర్టు మార్పు విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారమేనని కేంద్రం చెప్పినట్లయింది. మూడు రాజధానుల నేపథ్యంలో అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించి న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం రాజధాని నుంచి హైకోర్టుకు తరలించడం కుదరదంటూ కూడా పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా అఫిడవిట్లో హైకోర్టు రాజధానిలో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో హైకోర్టు తరలింపునకు కూడా మార్గం సుగమం అయినట్లయింది.